మణి సార్, ఈ సినిమా చాలా రోజుల నుంచి ట్రావెల్ అవుదాం అనుకుంటున్నాము. ఈ అదృష్టం ఈ సినిమాతో మొదలైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా రోజులు ముందు ముందు ట్రావెల్ చేయాలన్నంత ఎనర్జీ వచ్చింది నాకు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈ సాంగ్ ఈ లిరిక్స్ వింటే మీకు నాకు శివ గారి కన్నా ఒక బెటర్ పర్సన్ దొరకరు ఆ సాంగ్ లాంచ్ చేయడానికి. నాకు వెరీ రిలేటబుల్ డైరెక్టర్ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ టు దిస్ ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ రవి ఫర్ కమింగ్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ అ ఫెలో కొలీగ్. అండ్ ఐ థ్యాంక్ జీ స్టూడియోస్ ఫర్ ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా చాలా ఫ్రీడమ్ ఇచ్చి చాలా స్పేస్ ఇచ్చి సినిమా చేయడానికి అవకాశం కల్పించారు. సో అందువల్ల నేను అనుకున్న థాట్ని ప్యూర్గా లేఅవుట్ చేస్తున్నాను. అది ఎలా జనాల్లోకి వెళ్తుందో వేరే విషయం కానీ, బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ద మూవీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రెహమాన్ ఇక్కడ లేడు ఈరోజు డ్యూ టు పర్సనల్ రీజన్స్. రెహమాన్ లిరిక్స్ నాకు చాలా ఇష్టం, తన పాటలు అన్నీ కూడా ఇష్టం. సో ఆటోనగర్తో ఒక పాటతో మొదలైన మా జర్నీ, సో ఈ పాట థీమ్ సాంగ్ తనతో చేయించుకోవడం అండ్ అవి మేము అనుకున్నట్లు బయటకు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మణి సార్ అగైన్ ఫర్ గివింగ్ ఎ వెరీ క్యాచీ ట్యూన్ అండ్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ స్టేజ్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సినిమా పేరులోనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఒక సౌండ్ ఉంది రిపబ్లిక్ అని. ఆ సినిమా టైటిల్ తగ్గట్టే ఇంతకుముందు వచ్చిన టీజర్స్, ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ కట్ కూడా చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ రిఫ్లెక్ట్ చేస్తూ చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉండబోతుంది ఈ సినిమాలో. వెరీ ఎంథ్రిల్లింగ్ వేలో ఉండబోతుందని మనకు తెలుస్తుంది, ఎంగేజింగ్ వేలో. దేవకట్ గారు ఇంతకుముందు చేసిన ప్రస్థానం కానీ, ఆటోనగర్ సూర్య కానీ, వారు డెఫినెట్గా ఆ సోషల్లీ థాట్ ప్రాసెస్ని ఇగ్నైట్ చేసే రకమైన సినిమాలు చేశారు. ఇలాంటి సినిమానే ఇది కూడా అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ తేజ్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్, హీ కెన్ పుల్ ఆఫ్ ఎనీ రోల్ అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ కాన్ఫిడెంట్ దట్ హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. అలాగే మణి శర్మ గారు, ఆయన గురించి చెప్పడం కంటే ఆయన పాటల గురించి మనం చెప్పడం కంటే ఎప్పుడు ఎన్నుకో సంవత్సరాల నుంచి ఆయన పాటలు వింటున్నాం, మళ్ళీ మళ్ళీ వింటున్నాం. అలాంటి పాటలే ఆయన ప్రతిసారి చేస్తున్నారు. ఈ పాట కూడా చాలా ట్రెండీగా ఒక సోషల్ మెసేజ్ ఉన్న సాంగ్, ఇంత కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఇలా ఉండటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దానికి తగ్గట్టుగా రెహమాన్ నాకు, అతను నేను నా రాక్షసి రోజుల నుంచి తెలుసు. రెహమాన్ ఎప్పుడు మంచి పాటలు రాశాడు. మణి శర్మ గారు, ఆయన కాంబినేషన్ చాలా మంచి సాంగ్ వచ్చింది. ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అలాగే పుల్లారావు గారు, భగవాన్ గారు, వాళ్ళిద్దరికీ చాలా మంచి సక్సెస్ రావాలి. ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి సక్సెస్, ఇక నుంచి అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం తేజుతో చేస్తున్నాను. ఫస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. భగవాన్ పుల్లారావు గారు ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది. సీమసింహం ఎప్పటి నుంచో దేవతో పనిచేయాలని మేము కలిసినప్పుడు అనుకునేవాళ్ళం, అది కుదరలేదు. కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం పాటలు వదిలేస్తే ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, నేను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్. పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ మై టీమ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పాత్రికే మిత్రులకి అండ్ అలాగే టీవీ రిపోర్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ మీలో ఒక ఆయన నాకు ఎప్పటి నుంచో సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి, అది బిఏ రాజు గారు. ఆయన ఇప్పుడు మనతో లేరు. అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ మై డీపెస్ట్ కండోలెన్సెస్. కానీ నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి నన్ను నవ్విస్తూ చాలా సపోర్టివ్గా మాట్లాడారు బిఏ రాజు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ యూఆర్ ఇన్ పీస్. ఇంకా సినిమాకి వస్తే చాలా రోజులు అయిపోయింది. ఒక పెద్ద స్క్రీన్లో సాంగ్ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు అది నా సాంగ్ అని కాదు కానీ, బట్ ఎనీ సాంగ్ ఐ థింక్ ఒక బిగ్ స్క్రీన్లో చూస్తే అదొక కిక్ వేరు అండ్ ఆ హ్యాపీనెస్ వేరు. ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సు థియేటర్లో చూస్తే ఒక హ్యాపీనెస్ వేరండి. సో వీఆర్ డెఫినెట్లీ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఎప్పుడనేది ఇంకా తెలీదు, బట్ ఐ హోప్ జనాలందరూ థియేటర్స్కి వచ్చి
ఇంతకు ముందు ఎలాగైతే మన సినిమాలను ఎలా బ్లెస్ చేశారో అలాగే వచ్చి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నానండి. అండ్ దేవగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి రోల్ ఇప్పించారు నాకు. అండ్ ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ భగవాన్ పుల్లారావు గారు అండ్ జీ స్టూడియోస్, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో వాళ్ళతో ఈ సినిమా చేశారండి. అండ్ దే బీన్ అ గ్రేట్ సపోర్ట్, ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా మంచి సినిమా తీశారు. అండ్ డైరెక్టర్ గారికి కానివ్వండి, నాకు కానివ్వండి, చాలా సపోర్టివ్గా ఉన్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు అండ్ భగవాన్ గారు అండ్ జీ స్టూడియోస్, థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మాకు ఫస్ట్ టైం ఈ ట్యూన్ విన్న వెంటనే నాకు చాలా ఒక క్యూరియాసిటీ వచ్చింది, అంటే ఎలా చేస్తారు ఏంటి అని. గానా పాట అంటున్నారు, కాలేజ్లో అంటున్నారు, నాకు అర్థం కాల. బట్ ట్యూన్ విన్న తర్వాత ఫస్ట్ టైం నాకు, నేను ఫస్ట్ టైం మణి సాంగ్, మణి గారి సాంగ్ ఒకటి విన్నాను నా చైల్డ్హుడ్ అప్పుడు. సో అప్పటి నుంచి తెలియకుండా సబ్ కాన్షియస్లో అనుకున్నానేమో మణి గారితో ఒక సినిమా చేయాలి ఎలాగైనా అని చెప్పేసి. అది ఇన్ని సినిమాలు స్టార్ట్ సార్, స్టార్ట్ అండి స్టార్ట్. సో మణి గారితో సినిమాలు చేయడం మొదలైనాయి ఇప్పుడు ఈ సినిమాతోటి. సో థ్యాంక్ యూ సో మచ్ మణి గారు అండ్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ సార్. అండ్ ఈ సినిమాకి మేము అడిగిన వెంటనే చీఫ్ గెస్ట్గా వచ్చిన శివ కొరటాల గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎందుకంటే మేము ఎన్ని ఏ ఫంక్షన్ అయినా కానీ నేను ఎప్పుడైనా కానీ కొరటాల శివ గారిని అడిగితే వెంటనే వచ్చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ ఆల్వేస్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. రిపబ్లిక్లో పాట రిలీజ్ చేయడానికి నన్ను నేను నిజంగా నేను రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ నైస్ సాంగ్ ఆల్సో. అంటే స్వేచ్ఛ గురించి అంత మంచి ఎక్స్ప్రెషన్లు చెప్పటం నిజంగా వి షుడ్ అప్రిషియేట్. కనిపించక నడిపించే కాంతిరా స్వేచ్ఛను అంత అందంగా రాబట్టుకున్నారు. అంతటి గొప్ప మాటలు చెప్పిన పాట. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ భగవాన్ పుల్లారావు గారు నాకు ఎప్పుడు మీరు చెప్పటి నుంచి పరిచయం. రోజు అప్పుడు షూటింగ్కి వచ్చేవారు పక్కన ప్రభాస్ గారితో. వారు కూడా సినిమా చేస్తున్నప్పుడు రోజు షూటింగ్కి వచ్చి కలిసేవాళ్ళు. చాలా సౌమ్యులు, చాలా నిదానంగా ఉంటారు. అండ్ వెరీ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి మీకు గ్రేట్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. దేవకట్ట గారు, నాకు ఆయన ప్రస్థానం చూసినప్పుడు అనుకున్నాను అంటే ఎంత ఇంటెన్స్, అంటే ఒక కంటెంట్ని ఎంత గట్టిగా నమ్ముతారంటే అంత గట్టిగా చెప్తారు కూడా. సచ్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్. ఎప్పుడు ఆయన సినిమా వచ్చినా సరే రియల్లీ ఐ బి లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్. ఏదో ఒకటి అంటే చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఇంటెన్స్గా చెప్తారు ఆయన. అండ్ ఐ లవ్ ద వే యూ డీల్ విత్ దట్ బ్రదర్. నిజంగా రిపబ్లిక్లో డెఫినెట్గా అందరిని ఆలోచింపజేసే విషయం చాలా గట్టిగా ఇంటెన్స్గా చెప్తున్నారని ఆశిస్తున్నాను. అండ్ మా మణిగారు సార్, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. అండ్ సచ్ ఎ లవ్లీ మ్యాన్. నిజంగా చాలా ఆలస్యమైన ఆయనతో పనిచేయటం. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అసోసియేట్ విత్ మణిగారు ఆల్వేస్. అంటే మెలడీ బ్రహ్మ అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు తెలిసింది. లాస్ట్ 3-4 డేస్లో ఇంకా ఎక్కువ తెలిసింది. అంటే ఒక మాస్ పాట కూడా అచ్చిన అందులోంచి రాగాలు మెలడీ వస్తుంది. బట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, అదే చాలా కష్టమైన పని, బట్ అది ఆయన మాత్రమే చేయగలరు అది. థ్యాంక్ యూ మణి గారు, రియలీ ఇట్ వాజ్ ఎ లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా తేజు, తేజు ఈజ్ లైక్ మై బ్రదర్. ఎందుకో నాకు ఫస్ట్లో పెద్ద పరిచయం లేకపోయినా ఎందుకో తేజుని చూస్తే ఏదో చిన్న ఎమోషనల్ కనెక్ట్ నాకు. ఈజ్ లైక్ మై బ్రదర్. తేజుకు సక్సెస్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నాకు సక్సెస్ వచ్చినట్టు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్వేస్ సక్సెస్. ఇంకా ఎప్పుడు ఏ సినిమా వచ్చినా టీజర్ బాగున్నా బలి ఉందని అనుకుంటాను. అండ్ రియల్లీ ఐ విష్ యూ ఏ వెరీ గ్రేట్ సక్సెస్ బ్రదర్. ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రిపబ్లిక్ ఏ గ్రేట్ సక్సెస్.
థాంక్యూ. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక అప్టే. ప్రసాద్ కష్టమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.